చేస్తున్నారా? నేనేం అడుగుతాను మామ, ఒక లైక్ షేర్. కామోష్. నేను కామోష్ కాదు మామ, ముఖేష్. తొక్కలో ఏదైతేటి? ఈ సిరీస్ హీరో నువ్వా నేనా? నువ్వే. మరి ఆడియన్స్ అడగాల్సింది నువ్వా నేనా? నువ్వే. మరి తొక్కల ఇంటర్ఫరెన్స్ లేటి పక్కలాడకే. ప్రేక్షక దేవుళ్ళారా, విలేజ్ సిరీస్ కి టైటిల్ కార్డ్ పడింది, ఎన్నాళ్ళు మీ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. సో ఇంకా లేట్ ఎందుకు, కొట్టండి. నేను కొత్త మందరు ఆలతో కాదండి, మీ ఆలతో. ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే కిందన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బాబు, ఈ పిల్ల అక్కడ ఎవరు? మీ నమ్మగారా అండి? మీను వాళ్ళ అమ్మగారు కాదు, మీనుయే. ఇంకెక్కడ మీ నమ్మగారు అండి? పొద్దుగాల ఊరు వెళ్ళిపోయారండి. సర్లే, మీను లేకపోయినా తన ఫోన్ ఉందిగా, చేద్దాం. The subscriber is currently switched off. Switched off. Switched off. Switched off. చూడు, నేను ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అవుతుందని బెట్టేసా. వాళ్ళు గెలుస్తున్నారు, నేను బెట్ గెలుస్తా. ఇంకా ఎన్నాళ్ళని ఇలా డబ్బులు ఏం చేస్తావురా? నీకు ఎన్నిసార్లు చెప్పా ఆలిమ్ ట్రేడ్ గురించి? నువ్వు ఇంకెప్పటికి అర్థం చేసుకుంటావో. ఆలిమ్ ట్రేడ్? నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఆలిమ్ ట్రేడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్. ఇది మనకి ట్రైనింగ్ బేస్ ని ప్రొవైడ్ చేస్తుంది, హై రేట్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయి, అండ్ ప్రొఫెషనల్స్ ద్వారా ట్రేడింగ్ సిగ్నల్స్ ని పొందొచ్చు. నాలానే థౌసండ్స్ ఆఫ్ ఇండియన్స్ ఆలిమ్ ట్రేడ్ ని చూస్ చేసుకున్నారు, ఎందుకంటే మన దేశంలో ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్లాట్ఫామ్స్. ఈసారి నేను USDT అకౌంట్ నుంచి ట్రేడ్ చేస్తా. USDT అకౌంట్ మీద ఎక్కువ దిగుబడి ఉంటుంది, అండ్ నువ్వు USDT యూజ్ చేయాల్సిన స్ట్రాటజీస్ కూడా మార్కెట్ లో 50% చీపర్. జస్ట్ 1 మినిట్ వెయిట్ చేసి మన రిజల్ట్ చూసుకోవచ్చు. కానీ కొంచెం సీరియస్ అమౌంట్ చూస్ చేసుకుందాం. ఓకే, నేను 90% రిటర్న్ ఉన్న అసెట్ ని చూస్ చేస్తున్నా, అండ్ 200 USDT పెట్టి ట్రేడ్ అప్ చేస్తా. నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావే. చూడు, 1 మినిట్ అయిపోయింది, అండ్ నా బ్యాలెన్స్ లో 180 USDT ఎక్స్ట్రా ఉన్నాయి. నేను ఇప్పుడే వాలం ట్రేడ్ ని డౌన్లోడ్ చేస్తా. నాలానే ఎవరైనా ట్రేడ్ చేయొచ్చు, అండ్ మీకోసం వాలం ట్రేడ్ తో కలిసి కొన్ని బోనసెస్ ప్రిపేర్ చేసాం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఈ లింక్ మీకు ఎక్స్టెండెడ్ డెమో అకౌంట్ ని ఇస్తుంది, అంటే 10,000 కి బదులుగా 100,000. ట్రైన్ అండ్ ట్రేడ్ నాన్ స్టాప్, అండ్ మన ప్రోమో కోడ్ MOJI30 యూజ్ చేస్తే మీ డిపాజిట్ మీద 30% బోనస్ వస్తుంది. థాంక్స్ రే, నేను డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేస్తా. ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్ 14 డేస్ వరకే ఉంటుంది, సో హరీ అప్. చా, రాజమండ్రి వస్తే రైలు ఆగుద్ది అనుకున్నాను, కానీ నా స్మైల్ ఆగుద్ది అనుకోలేదు. ఇక్కడ మీనూ లేదు, ఏమీ బాగోలేదు. ఒరే, అయినా నీకు ఎందుకు రాంత నోటిదోలా? అది నోరా, ఎండిపోయిన బోరా? అసలు నీ మొక్కని ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావేట్రా? కొబ్బరి చెప్పక కళ్ళెట్టినట్టు ఉంటావు. అలాంటి నీకు చందమామ లాంటి పిల్ల దొరికితే నువ్వేం చేయాలి? ప్రాణంలో చూసుకోవాలి. కానీ నువ్వేం చేసావు? ఎదవ ఓవర్ యాక్షన్లు చేసి అమ్మాయిని హర్ట్ చేసావు. ఇప్పుడు చూడు, మీను లేదు, ఓన్లీ పెయినే ఉంది. అవును, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీలాంటి సన్నాసి అదవులకు సజెషన్లు ఇచ్చి కూడా వేస్తారా? నేను చెప్పను, ఇలా తప్పంతా నాదే. చా, అప్పుడు మీను క్యూట్ గా అడిగినప్పుడు నీట్ గా వస్తున్నానని చెప్పుంటే ఇప్పుడు ఇలా బాధలో కాకుండా మీను ఒళ్ళో ఉండేవాడిని. ఇంద్ర భవనం లాంటి ఇల్లు, మీను లేకపోయేసరికి అరుంధతి భవనంలా కనిపిస్తుంది. ఇదేంటి, అరుంధతి భవనం అనగానే గజ్జుల చప్పుడు కనపడుతున్నాయి, కొంపదీసి దయ్యంగానే వచ్చిందేంటి? తొక్కలే, అయినా మీను రానప్పుడు దయ్యం వస్తాయంటి, దాని మమ్మీ వస్తాయంటి, ఐ డోంట్ కేర్. బావా బావా, ఏంటి మధ్య దయ్యాలు వరుసలు కూడా కలిపేస్తున్నాయా? బావా, హాయ్ దయ్యం పిల్ల, నన్ను బావా అని పిలిచే రైట్ అయినా లెఫ్ట్ అయినా ఒక్క మీనుకు మాత్రమే ఉంది, సో నువ్వు వరుసలు కలపకుండా లాగిచ్చే. బావా, నేను దయ్యాన్ని కాదు, మీనుని. అబచ్చా, నువ్వు అలా చెప్తే నేను నమ్మెత్తాను అనుకున్నావా? నా మీను అయితే ఇలా దాక్కుని దాక్కుని మాట్లాడకుండా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని అనేది బావా అని. Thank you.
ఏం చేస్తానా? చెట్టు ఊపుతున్నాను గోరే. చెట్టు ఊపుతున్నావా? దేనికమ్మా? నేను మీను వండిన సీర్ తర్వాత కలిశారు కదా, పూలు పడితే ఎఫెక్ట్ బాగుంటుందని. కొట్టానంటే బాడీ అంతా డిఫెక్ట్ వచ్చేది. వాళ్ళేదో చాలా రోజుల తర్వాత కలిసి పొలాల మధ్య పుచుక్ పుచుక్ మంటే మధ్యలో నువ్వు చెట్లు పొట్టలు ఊపి ఎవరు డిస్టర్బెన్స్ ఎందుకురా? పదా మనం కూడా ఏ గడ్డి వాం చాటుకు వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం. నువ్వేంటి మీను ఇక్కడ? హత్త అయ్యావు, బిల్డింగ్ అయ్యావు, బ్యాగ్ వేసుకుని ఊరెళ్ళిపోయావన్నారు, మరేంటి సడన్ సప్పాయి? సర్ప్రైజులు ఇవ్వడం నీకే కాదు బావా, నాకు కూడా తెలుసు. అంటే నేను ఊరొస్తున్నాను అనే విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. ఎలా? హౌ? నువ్వు రావట్లేదని ఫోన్ పెట్టేశాక నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఎవరి నుంచి? ఏమైందన్నయ్య? అంటే బావ వస్తున్నాడా? మరి నాతో ఎందుకు అలా చెప్పాడు? నీకు సర్ప్రైజ్ ఇస్తామని. ఆహా, అయితే ఇప్పుడు నేను ఇస్తాను సర్ప్రైజ్. అమ్మ మిత్రద్రోహి ముక్కు, వెన్నుపోటు పడవడంలో నువ్వు కట్టప్పాలి, అప్పకే అప్పవురా. నువ్వేంటమ్మా నవ్వుతున్నావు? నన్ను ఎరిపప్పం చేసిందే కాకుండా బోనస్ గా ఈ ఎటకారపు నవ్వులోటి మళ్ళీని ఐ హట్టు కోతి ముందు పెట్టుకున్నాను. అయ్యో బావా, ఏదో సరదాకు చేశాను. ఆహా, అవన్నీ నాకు తెలీదు, నేను నీతో మాట్లాడను. సారీ బావా. సారీ లేదు, పూరి లేదు, నేను నీతో మాట్లాడను. సారీ 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 సారీ, 1000 సారీస్. సరిపోతాయా? సరిపోవు. అందుకే నీకోసం సిల్క్ చాక్లెట్ తీసుకొచ్చా. ఎలాగే భలేగుంది, ఇంకొంచెం పెద్ద తేవచ్చగా. ఇన్ని రోజులైనా నీకు అకృతి మాత్రం ఏం మారలేదు బావా. మార్పులు తర్వాతలే గాని ఇంతకీ మా మామెక్కడా? ఈయాల గ్రామ పంచాయతీ సమస్య పెద్ద బ్రహ్మం సుబ్బయ్య గారికి మరియు గేదెల తొట్టి ఏరడికి వీళ్ళ సమస్యకి తీర్పు చెప్పడానికి వస్తున్నారు. మన ఊరికి పెద్ద ఈ మట్టి కన్న ముద్దు బిడ్డ కంచెపట్టు విశ్వనాథం గారు. ఎరా బొగ్గు గొడుగు దించేసావు? అంటే అయ్య గారు, వాన తగ్గిపోయింది కదండి. ఎలుగున్నప్పుడు గొడుగేసుకున్నావు అనుకో ఎండ కనుకుంటారు, తడున్నప్పుడు గొడుగేసుకున్నావు అనుకో వాన కనుకుంటారు, కానీ ఏవీ లేనప్పుడు కూడా గొడుగేసుకున్నావు అనుకో బాగా బలిసినోడు అనుకుంటారు. వేసుకో. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంటి సమస్య? అది అయ్య గారు, సుబ్బయ్య గారు ఆడకొక్క గేదెల తొట్టేరాడు మా అక్కొక్కతో లేచిపోయిందండి. సుబ్బయ్య గారు ఏమో బాగున్నాళ్ళండి, ఆ ఏరడేమో గేదెలు కాసుకునేవాడు, ఎక్కడ తోగుద్ది చెప్పండి. అందుకే వాళ్ళు కుక్కనాళ్ళు గిప్పించమని పంచాయతీకి ఎక్కారు. చెప్పండి అయ్య గారు. అబ్బా, ఏంటి అయ్య గారు అలా కొట్టారు? నన్ను నేను కొట్టుకోలేకరా? తీర్పులు మనుషుల నుండి కుక్కలకి, కుక్కల నుండి మొక్కలకి, మొక్కల నుండి రేపు ఇంకెక్కడికో. అయితే పంపించమంటారా అయ్యగారు? ఎందుకు? ఈ విశ్వనాథం జంతువులకే జస్టిస్ చేయలేకపోయాడు, ఇంకా మనుషులకేం చేస్తాడని రేపు మాట వచ్చేయడానిక. చూడు ఏరా, ఇక్కడ నీ కుక్క తప్పేం కనిపించట్లే, ఆళ్ళ కుక్కే లవ్ చేసింది, ఆళ్ళ కుక్కే నీ కుక్కతో వచ్చేసింది, ఇక నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అయ్యా. ఈ లవ్ ఇదంతా బానే ఉంది గాని ప్రపంచకమే బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. అదేంటయ్యా? సుబ్బయ్య, నీ కుక్కకి డైలీ ఏం పెడతారయ్యా? పొద్దున్న 5 లీటర్ల పాలు, బ్రేక్ఫాస్ట్కి చికెన్, లంచ్కి మటన్, స్నాక్స్కి పిస్సు, నైట్ రైలు వేసుకుని బిర్యానీ తినేసి ఐస్ క్రీమ్ తినేసి బొజ్జు ఉంటుంది అయ్యా. ఏరా అన్నావుగా, రేపు పొద్దున్నీ దానికి ఇవన్నీ ఎట్టాలి మరి. అన్నా అయ్యా, పేద బతుకులయ్యా, వాళ్ళ కుక్కకి అవన్నీ పెట్టానంటే నా బతుకు కుక్క బతుకు అయిపోద్దయ్యా. మరెందుకురా నీకు ప్రేమ? అయ్యా తప్పైపోయిందయ్యా. ప్రేమించాలంటే ఆశ ఒకటే ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలా, అది కుక్కైనా సరే మనిషి అయినా సరే. ఇది ఈ కంచపట్టు విశ్వనాథం మాటగా వాడికి చెప్పు. మళ్ళీ ఇలాంటి కుక్క పంచాయతీలు పెట్టావంటే తొక్క తీస్తా.
అలాగే అయ్యగారు సారీ అయ్యగారు సారీ. ఛా, బంగారం లాంటి చొక్క కొని మినిమం 30 ఏళ్ళు కూడా అవ్వలేదు, మసిగుట్లా చింపేసింది. ఈ హోల్స్ లో బాస్కెట్ బాల్ గోల్స్ కూడా వేసేయచ్చు. అసలుకే నాకు ఎంత ఇష్టమైన చొక్క, ఇలా వదిలేకుండా సూదిదారంతో కుట్టేయడం బెటర్. లక్ష్మి, సూదుందా? సూదా లేదు, ఇంతకీ ఎందుకు? నువ్వు చింపేసిన చొక్క ముక్కల్ని కుట్టుకోడానికి. ఇంకా ధాన్యం కుట్టుకుంటారు, ఇప్పేసేలా ఇచ్చేయండి, మసిగొడ్డు కింద వాడుకుంటాను. అంత సీన్ లేదు, బొక్కలన్నీ కుట్టానంటే పద్ధతిగా 10 ఏళ్ళు వాడుకోవచ్చు. అయితే వెళ్ళి పద్ధతిగా కుట్టుకోండి. ఊరొచ్చాక దీనికి నోరు బాగా పెరిగిపోయింది, సూది దొరికితే చొక్కతో పాటు దీని నోరు కూడా కుట్టియాలి. చేతులు కత్తిలేక సేయ గురగలా అంటుంది. ఆ కత్తి ఎందుకు? కత్తి బట్టి 24 గంటలు అవుతుంది, రోజుకో గంట నా ప్రాక్టీస్ చేయకపోతే హ్యాండ్ రైజ్ ఉండదు, రైజ్. డైలీ ప్రాక్టీస్ చేయనికి ఇదేమన్నా యోగానా మెడిటేషనా? కత్తిలేదు పత్తిలేదు, ఈ పద్దీరాలు గమ్మునుండు. గమ్మును కూర్చొని దానికి నేనేమన్నా గ్రామ సింహాన్నా? సేవ సింహాన్నే కోస్తా. ఎక్కువ మాట అన్నావు అనుకో, కారం పూస్తా. ఈ బుచ్చమ్మకి పల్లెగాలి తగిలే ఒళ్ళు సలబడి ఉండదు, నాకు మాత్రం రక్తం కొత్త కొత్త కొత్తలాడుతుంది. ఆ కత్తేదో మనమే తుక్కుంటే పోలే. తమ్ముడు అన్నా, తమ్ముడు అన్నా, తమ్ముడు అన్నా. ఏ ఆపు, ఇంతకీ నీ దగ్గర సూదుందా? సూదా? సూదుతో నాకేంటి పని? నీ దగ్గర కత్తి ఉండదా ఏమి? కత్త? దాంతో నాకేంటి పని? సూదుంటే చెప్పు. సూదుతో వస్తే ఏమొస్తదన్నా? అదే ఇంత బారు కత్తితో ఒక ఏట వేసినావు అనుకో, రక్తం పెన్న అనేది మాదిరి పారి పేన వట్టే గాల్లో కలిసిపోతుంది. ఒరే బాబు, నేను సూది అడిగింది చంపడానికో నరకడానికో కాదురా, చిరిగిపోయి చొక్క కుట్టుకోడానికి. అంగి కుట్టుకోడానికా? మరి ముందే చెప్పబల్లే. చెప్పేదేముంది, నాకు సూది కావాలి, నీ కత్తి కావాలి, పద ఇద్దరం ఎత్తుక్కుందాం. ఒరే ఏసిరా, ఒరే రాకీ భాయ్ ఏసి, ఎగిరేయ్ ఒక్కడ ఎయ్, గుద్దిరా దడదడ గుద్ది. ఒరే తొర్రే, ఫోన్ సరి గట్టిగా నువ్వు ఉన్నానే అట్టుకుంటున్నాను. ఒరే కోను చూపెట్టమంటే కోడేకలు చూపెడతా నువ్వే. ఈ రాకీ భాయ్ కూడా చోట ఉండట్లేదని ఓసి 90 వేసినట్టు టెగ్ ఎగిరేస్తాండ. మరి ఏటనుకున్నావు మన ట్రైనింగ్ అలాగుంటది ఫైటింగ్ అని? ఏటనియా, ఈ ఫోన్ మీద బుడగలు తెగ తిరిగేస్తున్నాయి, లాడింగ్ లాడింగ్ అంటుందంట అని. ఇది ఏటి మాట్లాడుతున్నారా తర్రుడు? బుడగలు తిరగడం ఏంటేష్? ఇదేంటిదే రాకీ భాయ్ గడు ఎలా గుండిపోనాడు? రే రాకే, పూలుకోలేదు పలుకోలేదేటా నీకు? ఒరే లెగరా. ఏంటంకుల్, ఫోన్ లో ఏదో చూస్తూ షాక్ అయిపోయారు, కొంప తీసి మీ వీడియో ఏమైనా లీక్ అయిందా? అంకుల్ ఎవడీడు, నేను నీకు అంకులే టేష్, నువ్వే నాకు తాతలాగా ఉన్నావు. అయ్యో అంకుల్, మీరు నా సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ చూసి పొరపడుతున్నారు. నేనేమంత ఏజ్డ్ కాదు, స్టిల్ ఏజ్డ్, బాల్య మెరుపులాగా బాల్య ముసలి. ఏదైతే టేష్, కరెక్ట్ టైంకి వచ్చినావు. మరి రాకీ భాయ్ గారు చూడు ఎలా కాగిపోనాడు, కొంచెం వెయిట్ అయిందా చూడు. ఇదేటి ఇది ఎలా ఉండిపోయింది? మీ రాకీ బాయ్కి ఏం అవ్వలేదు, మీ ఫోన్కే. ఒరే అప్పుడే చచ్చిపోనదా, కొన్ని నెల అయింది కొత్త ఫోను. అబ్బా ఫోన్కి ఏం కాలేదు అంకుల్, నెట్ రావట్లేదు అందుకే బొమ్మలా ఉండిపోయింది. ఒరే బాబు నెట్ రావట్లేదా, అది ఎక్కడ వస్తుంది ఇప్పుడు? నెట్ రెట్టు ఒకలాంటివే అంకుల్, అవి ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. ఓ చూసారా, ఇప్పుడు ఇక్కడ రెట్ట పడద్దని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? పడలే, అలాగే నెట్ట కూడా, అది ఎక్కడ దొరుకుద్దో ఎవరికి తెలీదు. మీరు వెళ్ళి నెట్ ఎత్తుక్కోండి, నేను వెళ్ళి షర్ట్ ఎత్తుక్కుంటా. మీ అమ్మ కాకి వస్తున్నాను ఉండవే. వాళ్ళు బావలు మీకు ఆ నెట్ ఉన్నదేంటి? ఏమిరా కోటి, నీ దగ్గర కత్తి ఉన్నదా ఏమి? ఒరే కోటి, నీ దగ్గర సూదుందా? సరిపోయినా దేశ్, తినడానికి ఎక్కలేదంటే తాగడానికి పెగ్గ అడిగింది అంట ఒకడు. ఏట్రసిన బావా, నీకు ఇప్పుడు కత్తి దేనికి? ఎత్తి ఏటుకోస్తావు. అది కాదురా బామ్మర్ది, కత్తి లేక చెయ్యి దొరదకిపోతా ఉన్నది. దొరద తెల్లి బురద రాసుకాయ్, కత్తి కావాలండి కత్తి. ఎవరు పెద్ద బావా, నీకేటి కావాలి? సూదా దేనికి? ఈ చిరిగిపోయిన చొక్క కుట్టుకోడానికి రా. సిరిగిపోయిన చొక్క కుట్టుకునేది ఏంది? ఇదే మా సీమలో అయితే ఒక్క తూరేసిన కద్దరు చొక్క మళ్ళీ తొడిగేదేలే. నువ్వేందా పాతగుడ్డ పట్టుకొని? పాతగుడ్డ అసలు దీని హిస్టరీ తెలుసరా నీకు? 1993 మా నాన్న పండక్కి ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని భీమవరం సంతలో 30 రూపాయలు ముద్దుగా కొన్న చొక్కారా ఇది. 1994 భీమవరం ZP హై స్కూల్ SSLC ఎగ్జామ్స్ లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యి కాలర్ ఎగరేసిన చొక్కారా ఇది. 1998 డిగ్రీ ఎగ్జామ్స్ లో లేట్గా వచ్చానని ఎగిరి చేయపోతే ఈ షర్ట్ పట్టుకున్నాడని లెక్చరర్ ని బట్ట మీద పీకి చిట్టి పెట్టి మరీ రాశాను రా ఎగ్జామ్. 2002 గుంటూరు గోడౌన్ లో గుమస్తా సెలక్షన్స్, అప్పుడు కూడా ఇదే చొక్కా. అలాంటి ఈ చొక్కాని ముచ్చటగా 30 సంవత్సరాలు కూడా
పాండవకుండా 30 బొక్కలు పెట్టింది మీ అక్క. ఓలా పెంత పని చేసేసినావితే బాబు బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాడు. ఇది అర్జెంటుగా సూది నెత్తికి ఇచ్చేయాలి, కుట్టుకుంటారు పాపం. అమ్మయ్యా టైంకి సూది దొరికింది కాబట్టి ఈ చొక్క కుట్టుకోగలుగుతున్నాం. వీడేనా యూనివర్సల్ నాథం అలియాస్ విశ్వనాథం. వీడి కట్అవుట్ ఏదో కొంచెం తేడాగా ఉంది, మనం కూడా లేచిపోదాం. ఏంటంకులు మీరు లేవలేదు? అడేమో నేషనల్ ఎంతమా రావగానే లేవడానికి, నేను లేగను. అంకుల్ ఆ అంకుల్ లుక్ చూడండి, ఈసారి బొక్కలు చొక్కా కాదు మీకు పడతాయి. మీ స్టిల్లు లేపి లేవండి. కూర్చొని కూర్చొని కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కొంచెంసేపు లెగుద్దాం. ఏంట్రా బొగ్గు, మన పెరట్లో పొట్ట కన్నా ఇక్కడే ఎక్కువ బొక్కలు ఉన్నట్టున్నాయి. ఫ్యాన్ స్పీడ్ పెంచరా బొగ్గు, గాలాడక చొక్కాలు చించేసుకుంటున్నారు ఇక్కడ. అంకుల్ కూల్, ఇంకా చిరిగితే మీ నగ్న స్వరూపం తట్టుకోలేం. చా అందుకే నేను ఇంటికి రాననేది. అన్నయ్య ఎలా ఉన్నావు? శాంతి మంచినీళ్ళు పట్టుకురా. ఈ కూలింగ్ సరిపోదే, లోపల బాగా మండుతుంది, డీప్ కూలింగ్ అట్టుకురా. అన్నయ్య ఎన్ని రోజులైంది మనం కలిసి, నాతో ఏం మాట్లాడవా? శాంతి ఇలా రావే. ఈ సీర రేటెంత? పాతికవేలండి. అంత సీపు సీరలు కట్టద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇటువంటివి ఏవైనా ఉంటే పని వాళ్ళకి ఇచ్చే. అయ్య గారు మీకోసం రిచ్చేశ్వరరావు గారు వచ్చారండి. అయ్యా బాబోయ్, ఇక్కడ టైం వేస్ట్ చేస్తుంటే చెప్పవేంట్రా, ఆయన అసలే చాలా ఇంపార్టెంట్. పద వీడికి వీడు రిచ్ అని బాగా పిచ్ అనుకుంటా. అవును మామ, నేను అందం కన్నా మీ మామ డబ్బు మాత్రమే ఎక్కువ ఉందిరా. పదమ్మా బట్టలు సద్దు వెళ్ళిపోదాం. ఏమైందిరా? ఏమైందా, ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే తలుపు తీస్తారే, ఇలా పరువు తీరు. పలకరిస్తే తిరిగి పలకరించిన మనిషి నీకు అన్నయ్య నాకు మామయ్య, సరిపోయింది. అది కాదురా, అయినా విలువైన ఇల్లుంటే సరిపోదమ్మా, మనుషులకు విలువ ఇవ్వడం కూడా తెలుసుండాలి. వాడేదో పనిలో ఉండి వెళ్ళిపోయాడులేరా? పనిలో లేడే, మనీలో ఉన్నాడు. నాన్న మామయ్య గురించి చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ అన్నీ నిజమే. డబ్బుంటే లెక్క పెట్టుకోమను, అంతేకాని ఇలా మనుషుల్ని లెక్క కట్టద్దని చెప్పు. ఎంతైనా నేను ఇంటి బిడ్డనరా, వాళ్ళకి ప్రేమొస్తే అభిమానిస్తారు, కోపమొస్తే అవమానిస్తారు, రెండిటికీ నేను సిద్ధమే. మీ అన్న నిన్ను అవమానిస్తే నీకు ఓకేనేమో, కానీ మా అమ్మను ఒకడు అవమానిస్తే మాత్రం నేను తట్టుకోలేను. తట్టుకోవాలరా, కుటుంబం గట్టిగా నిలబడాలంటే తట్టుకోవాలి. మా అన్నయ్య మీ నాన్నల పొదుపు కాదు, అన్నీ ఎక్కువే. ఆస్తి, అహంకారం, ఖర్చు, కోపం, పట్టింపు, ప్రేమ అన్నీ ఎక్కువే. కారణాలేమైనా మన కుటుంబాల మధ్య ఇన్నాళ్ళ దూరం చాలరా మను. ఏ దేవుడి సంకల్పమో ఇన్నాళ్ళకి దగ్గరగా వచ్చాం, దగ్గర అవ్వడానికి చూద్దాం. అన్నయ్య అలా అన్నాడని ఏం బాధపడకే, వాడి గురించి తెలిసిందే కదా. అమ్మా నేను ఎందుకు బాధపడతానే, అన్నది అన్నయ్య కదా. ఆ ఇంతకీ నీకోటి చెప్పడం మర్చిపోయాను. ఏంటే? మేము ఇక్కడికి ట్రైన్లో వచ్చేటప్పుడు పెద్ద ప్రమాదం ఎదురైంది. మేము వస్తున్న ట్రాక్ మీదకే ఇంకో ట్రైన్ ఎదురుగా వచ్చేసింది. ఇంక అయిపోయామేమో అనుకొని చాలా భయపడిపోయాను తెలుసా. సరైన టైంలో భీమం వచ్చి కాపాడడం వల్ల ఈ రోజు ఇలా ప్రాణాలతో మిగిలాం. పెద్ద గండం నుంచి బయటపడ్డాం అనుకో. ప్రమాదం మీకే అవ్వచ్చు, మీ పిల్లలకు అవ్వచ్చు, లేదా మీ మనవాళ్ళకు అవ్వచ్చు. కాలం కలిసి రాకపోతే ఆ ప్రమాదం మీ కుటుంబం మొత్తాన్ని మింగేయచ్చు. ఆయన చెప్పిన ప్రమాదాలన్నీ ముంచుకొస్తున్నాయి, ఇంక కుటుంబాన్ని కాపాడేది ఎవరు? Something is fishy.
ఆడియన్స్ బంగారాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేసి వెంటనే మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. లేకపోతే అందరికి ఉప్మా చేసి తినిపించేస్తాను. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డెమో అకౌంట్ కి 1 lakh ని పొందండి. మన ప్రోమో కోడ్ మోజీ 30 యూజ్ చేసి మీ డిపాజిట్ మీద 30% బోనస్ ని పొందండి. జస్ట్ ట్రేడ్ అండ్ ఎర్న్.